విజయనగరం జిల్లా గంచాడ మండలం కోటారిపల్లి జంక్షన్ లో రైతు సంఘాల మరియు డప్పు కళాకారులు ఇతర సంఘాలు కలిసి బంద్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వలన అది ప్రజలకు ఎంతో ఇబ్బందికరమని, రానున్న దినాల్లో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడతామని రైతు సంఘ అధ్యక్షులు ఎడ్ల పైడి నాయుడు మాట్లాడారు. రైల్వే ప్రైవేటీకరణ వలన ప్రజలకు ఎంతో నష్టం కలుగుతుందని, ప్రజలకు ఎంతో ఇబ్బందులకు గురవుతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధరాజులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందుచేత ఇదే కానీ మరొకటి కొనసాగినట్లయితే రానున్న కాలంలో ఏ రైతు వ్యవసాయం చెయ్యలేడు. ఎందుకంటే నష్టాలు కష్టాలు ఎంతవరకు అండి, మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం, వాడు ఎంత కష్టపడుతున్నాడో. ఒక పచ్చిమిరపకాయ బయటికి రావాలంటే ఎంత శ్రమం మనకు తెలుసా? 3 మాసాలు శ్రమ పడితే కానీ పచ్చిమిరపకాయ బయటికి రాదు. దానికి ఎన్ని రకాలైన ఇబ్బందులు పడుతున్నాడు. అలా ఉదాహరణగా మీరు సొంతంగా ఆలోచించుకోండి. సోదరులారా, మీరందరూ చదువరులు, మేధావులు, అన్ని విషయాలు తెలిసిన వర్గాలు, కార్మికులు అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలియని విషయాలు ఏమి కాదు నేను చెప్పినవి. కాకపోతే దాని గురించి ఒకసారి మనం ఆలోచించి అలాంటిది రైతుకి వెన్నుపోటు పడ్డామని చెప్పండి నాయన. మనందరూ కలిసి రైతును రక్షిస్తే రైతే మనల్ని రక్షిస్తున్నాం. ఆ రైతు ఇప్పుడు పుట్టామని తిన్నాం. ఈనాడు తెల్లవారేసరికి పాలు వస్తున్నాయి, 90 రోజులు నిలవంటాయి. ఎవడో ఆ పాలు, ఎక్కడికి పాలు, ఎలాగొచ్చి ఈ పాలు, పాప తౌడుకి ఇచ్చి